ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలమైంది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. వస్తున్నానన్నయ్య. నీకోసం ఏంది చిన్న చెప్పుకో చూద్దాం. వస్తుంది పొల నుంచి కాదు గనక పూలయ్యుండో. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వు ఏమన్నా చిన్న పాపాయివా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా. అబ్బా, ముత్యాల హార ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడటం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది, ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ, నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా ఆ మాటలొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడా నాకు మాత్రం సరదానా. కానీ మగవాడు తన కాలం మీద తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోని మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుడానా? yes. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దామని? నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ. అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావు. థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా? రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి. మరి ఇలా ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లిని ఏమైనా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించాను కానీ ఆ క్యారెట్లు ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనిపోతున్నానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏంటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమైనా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని, నీ కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే బా. అరే అగాదు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా లైటివ్? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాణి. నీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్మండి నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్మండి గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే, ఏమిట్రావో మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్న మాట అసలు కథ. ఓ చిట్టి గారెలు. ఎమ రుచిగా ఉన్నాయి.
నువ్వు ఉన్నా ఎందుకు? నాకు చక్కెర ఏగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా, నవ్వులు పారేస్తాను. చూసావా తులసి, పందేలా నేనే గెలిచాను. పందేవా? అవునన్నయ్యా, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు ఆరు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు? ఈ మహాతల్లి చేసినవే.